రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సినీ ఫక్కీలో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఓ మలయాళి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసి అచ్చం, అలాగే హత్యకు ప్లాన్ చేశాడు నిందితుడు. పక్కా ప్లాన్తో యువకుడిని హతమార్చి శరీర భాగాలను వేరువేరు ప్రాంతాలలో పడేశాడు. ఇక పోలీసులు తనను పట్టుకోలేరని నిందితుడు భావించాడు. కానీ కేసును సీరియస్గా పోలీసులు తీసుకుని కేవలం గంటల్లో నిందితులను అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. కేసును సవాల్గా తీసుకున్న రామగుండం కమిషనరేట్ పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఖాజీపల్లికి చెందిన మీ సేవ ఆపరేటర్ కాంపెల్లి శంకర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతడి మృతదేహాన్ని ముక్కలు చేసిన నిందితుడు గోదావరి ఖని వన్ టౌన్, టూ టౌన్, ఎన్టీపీసీ, బసంతనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పడవేశాడు. మృతుడి తల, చెయ్యి రాజీవ్ రహదారి సమీపంలోని మలయాళపల్లి స్టేజీ వద్ద ఉన్న ముళ్ల పొదల్లో లభించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడు నివసిస్తున్న క్వార్టర్లో తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు హత్య సమయంలో ధరించిన దుస్తులు, ఉపయోగించిన వస్తువులను క్వార్టర్ ప్రాంగణంలోనే కాల్చివేసినట్లుగా గుర్తించారు. కాగా నిందితుడు ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసి అచ్చు, అదే తరహాలో హత్యకు ప్లాన్ చేసినట్లు సమాచారం. వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని శరీర భాగాలు లభ్యం కావడంతో కేసు మిస్టరీగా ఉండిపోతుందని నిందితులు భావించారు. కానీ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే పక్క ఆధారాలతో నిందితులను అరెస్టు చేశారు. వ్యక్తి తన కొడుకు శంకర్ కనబడలేదని కంప్లైంట్ చేస్తే మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి విచారణ చేపట్టాము. అయితే ఆమె అనుమానం వ్యక్తపరిచింది తన కోడలు పైన, ప్లస్ ఇంకా ఒక రాజు అనే వ్యక్తి పైన. విచారణ చేసి రాజును విచారించగా ఈ అతన్ని హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే తర్వాత డెడ్ బాడీ గురించి అయితే మాకు మళ్ళీ 27వ తేదీ నాడు ఉదయం మార్నింగ్ ఇక్కడ మల్లేలపల్లి సరస్సు దగ్గర కల్కాయ అంటే చేతులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెళ్ళి పరిశీలిస్తే అది శంకర్ సంబంధించిందని తెలిసింది. తర్వాత రాజును అదుపులో తీసుకొని విచారిస్తే రాజు ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి భార్య హేమలతతో పాటు ఎన్టీపీసీకి చెందిన పాయిల రాజు అనే వ్యక్తికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి రెండు కత్తులు, పగిలిపోయిన బీరు సీసాతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిపి చంద్రశేఖర్ రెడ్డి నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. మృతుడి భార్య ఎన్టీపీసీలోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేసేదని తెలిపారు. అదే ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేసే రాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేదని చెప్పారు. విషయం తెలుసుకున్న శంకర్ రాజును నిలదీయగా అతడు బీర్ బాటిల్తో శంకర్ తలపైన కొట్టి హతమార్చినట్లుగా వెల్లడించారు. అనంతరం సినిమా తరహాలో మృతుడి శరీర భాగాలను వేరు చేసి వివిధ ప్రాంతాలలో పడవేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడు రాజుతో పాటు మృతుడి భార్య హేమలతను అరెస్టు చేసినట్లుగా చెప్పారు.
ఈ సమావేశంలో వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ రాజును 25వ తేదీ నాడు రాత్రి పూట 10:30కి ఈ శంకర్ రాజు వాళ్ళ ఇంటికి వెళ్లాడు. వెళ్లి తన భార్యతోని అక్రమ సంబంధం ఎందుకుందని అతను నిలదీయడం జరిగింది. ఇద్దరు తాయిన మత్తులో ఉన్నారు. ఆ తాయిన మత్తులో ఉన్నప్పుడు ఈ రాజు శంకర్ తలపైన టీవ్ సీసా తీసుకొని కొట్టడం జరిగింది. కొట్ట తను అక్కడనే చనిపోయాడు. చనిపోతే మళ్ళీ డెడ్ బాడీ దొరకకుండా చేయాలి, పోలీస్ కేసు కాకుండా ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచించి గతంలో కొన్ని సినిమాలలో చూపించినట్టుగా చేద్దామని అతని ఇంట్లో ఉన్న కత్తులు తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి ఆ పార్ట్స్ ని ఆ నైట్ తల చేతులేమో ఇక్కడ మల్యాలపల్లి చౌరస్తలు వేశాడు, కాళ్ళేమో బసంత నగర్ దగ్గర వేశాడు. వేసి మొండెం మాత్రం అక్కడనే ఉంది. తల మొండెం ముఖాలు తొడలు అవి మాత్రం ఇంట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఈ శంకర్ భార్య హేమకు చెప్పడం జరిగింది, ఇట్లా చంపేశాను అంటే. సరే ఏం చేసిన బాడీ పార్ట్స్ అంటే కొన్ని పడేశాను, కొన్ని ఇంట్లో ఉన్నాయంటే సరే అవి కూడా పడేశాయి, పడేసిన తర్వాత చూద్దామని చెప్తే అతను వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఆ బాడీ పార్ట్స్ కూడా కొన్ని బస్ స్టాండ్ సమీపంలో